फिब्रवरी 7-8వ తేదీలలో మహబూబాబాద్లో నిర్వహించే ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి సంధ్య పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మహాసభల్లో ఛత్తీస్గఢ్ ఆదివాసీ ఉద్యమనేత సోనీసారి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభద్రా పాల్గొంటారని తెలిపారు. మహిళలు పురుషాధిక్యంలో ఏమాత్రం గుర్తింపు గౌరవం లేకుండా అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీ వివక్షతకు వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుతూ అర్హులైన పోడు సాగుదారులకు భూమి హక్కు పత్రాల కోసం తుని కాకు సేకరణలో పురుషులతో సమానంగా మహిళలకు దినసరి కూలి చెల్లించాలంటూ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. దానికి వ్యతిరేకంగా ఈ మహాసభలు మేము జరుపుతున్నాం. స్థానికంగా పోడు భూముల మహిళా పోరాటాలు కేంద్ర ప్రభుత్వం జాతీయంగా చూస్తే హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా ఈ మహాసభలు మేము జరుపుతున్నాం. ఇవాళ హిందుత్వ ఫాసిజం మన గుమ్మంలో నిలబడి ఉంది. హిందుత్వ ఫాసిజం కులం పేరుతో మనుషుల్ని విభజిస్తుంది, స్త్రీలని అణచివేతకు గురి చేస్తుంది, జాతుల్ని ఆదివాసుల్ని మొత్తంగానే నిర్వాసితుని చేస్తుంది, అడవి నుండి గెంటి వేస్తుంది. కాబట్టి ఇంతమంది హక్కుల్ని హరిస్తూ హిందుత్వ ఫాసిజాన్ని తీసుకొస్తున్న భారతదేశంలో భారత పాలకులు పెంచి పోషిస్తున్న హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు పోరాడాలి. దానిలో మహిళల్ని సమీకరించే కర్తవ్యాన్ని చేపడుతూ హిందుత్వ ఫాసిజాన్ని తిప్పికొడదాం, లౌకిక భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్తూ ఇవాళ హిందుత్వ దాడుల్ని ఎదురు ప్రతిఘటించాలి అని కూడా మేము పిలుపునిస్తాం.